देश प्रधानमंत्री नरेंद्र मोदी गारु भारतीय जनता पार्टी नेशनल प्रेसिडेंट नड्डा गारु अमित शाह गारु तेलंगाना राष्ट्रंलो भारतीय जनता पार्टी అధికారంలోకి రావాలని చెప్పి హైటెక్ సిటీలో జరిగినటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా వారు దీని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి నేపథ్యం ఉంది. 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఆనాటి మా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్రంగా 4 పార్లమెంట్ సభ్యులుగా గెలిచి ఆనాడే తెలంగాణ గడ్డ మీద రేపు రాబోయే కాలంలో గెలిచే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి పునాది పడింది 2019 జనరల్ ఎలక్షన్ సందర్భంగా. ఆ తదుపరి జరిగినటువంటి అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగింది. ఆ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కొనసాగింది. వారి ఆధ్వర్యంలో దుబ్బాకలో అసెంబ్లీ గెలిపించుకుందాం, వారి నాయకత్వంలో హుజరాబాద్లో గెలిచింది. అదేవిధంగా జిహెచ్ఎంసీలో 48 స్థానాలు ఇక్కడ కార్పొరేటర్ గెలిచిండ్రు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి మున్సిపాలిటీలలో కూడా భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గటువంటి స్థానాలు గెలిచింది. అంతేకాకుండా మొన్నటికి మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. బండి సంజయ్ గారి నాయకత్వంలో దాదాపు 4-5 ఎలక్షన్లు గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిచింది, లేదా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప, మన టీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గెలవలేకపోయింది. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ అహంకారాన్ని ఓడగొట్టాలంటే, కేసీఆర్ ప్రజా కంటక విధానాలను ఓడించాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ కర్తవ్యం నిర్వహించగలదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా హెచ్ఎం అమిత్ షా గారు దేశవ్యాప్తంగా ఈ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ దోపిడీ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన ఉందని చెప్పి వారు ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలదన్న విశ్వాసంతో ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు. మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఒక కుటుంబమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఒక వర్గమే అధికారంకి వచ్చే ఆస్కారం ఉంటుంది. దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు వారు ఉపన్యాస కార్యకర్తలు చూసి మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, మీ కుటుంబాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయండి, ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న ఆ కుటుంబాలు బాగుపడితే వాళ్ళకు ఓటు వేయమని చెప్పేటువంటి మాట ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో యావత్ ప్రజానికం అంతా కూడా ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు, ఇవాళ వికారాబాద్ తాండూరు నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక సంవత్సరాలుగా ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిర్దుక్కొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా అందరి కర్తవ్యం, ఇవాళ కిషన్ రెడ్డి గారు ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సార్లు వారు రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసిండ్రు, నేషనల్ యూత్ అధ్యక్షుడు కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి, శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు కేంద్ర మంత్రిగా కూడా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి, మేమిద్దరం కూడా పార్టీలు వేరైనా 20 ఏళ్ళుగా కలిసి పనిచేసే వాళ్ళం కాబట్టి, ఇవాళ అధిష్టానం మా భుజాల మీద ఏ బాధ్యత అయితే పెట్టిందో, మా మీద ఏ విశ్వాసం అయితే ఉంచిందో, ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మా శక్తి వంచన లేకుండా, మాకున్న అనుభవం మేరకి, మాకున్న శక్తి మేరకి
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి పనిచేసి మా హైకమాండ్ మా నరేంద్ర మోడీ గారు నడ్డాజీ గారు ఏ బాధ్యతత మాద పెట్టిండో పార్టీ గెలవాలని చెప్పి తపనపడుతుండో దాన్ని ఫుల్ఫిల్ చేసే దాంట్లో దాన్ని సఫలీకృతం చేసే దాంట్లో మా వంతుగా కలిసిమెలిసిగా పనిచేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సాచర కార్యకర్తలు కావచ్చు మా సాచర నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతిలో పట కలిసికట్టుగా ఇవాళ ఎన్నికల నిర్వహణ నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పిందో ఆ ఎన్నికల నిర్వహణలో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్రైటీరియా ఎన్నికల గెలుపోవడమే కాబట్టి గెలవడమే చాలా ప్రధానమైనది కాబట్టి ఆ గెలిచే విషయంలో నాకు 20 ఏళ్ళుగా 22 ఏళ్ళుగా ఈ అనుభవం అయితే ఉందో ఆ అనుభవాన్ని తప్పకుండా మా కార్యకర్తలతో నాయకులతో షేర్ చేసుకుంటాం దాన్ని స్ట్రాటజైజ్ చేసుకుంటాం దాన్ని సంపూర్ణంగా నిర్వహించేటువంటి దాన్ని విజయం చేకూర్చే దశగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. నా మీద ఈ బాధ్యత పెట్టింది కిషన్ రెడ్డి గారి మీద పార్టీ అధ్యక్షులుగా ఇలా ఎన్నికల కమిటీ చైర్మన్గా నా మీద పెట్టినటువంటి బాధ్యతని తప్పకుండా మచ్చతేయకుండా శభాషణ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పి నేను మా హైకమాండ్కి తెలియజేస్తా ఉన్నా. మా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతకి మా పక్షాన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తా. గతంలో భారతీయ జనతా పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేసిన విషయం మీకు అందరూ తెలుసు. 4వసారి పార్టీ అధ్యక్షుడిగా నా మీద బాధ్యత పెట్టడం జరిగింది. గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా మొదటిసారి ఎంపీగా గెలిచాను. నేను ఎంపీగా గెలిచినటువంటి 4 సంవత్సరాల్లో సుమారు 2 సంవత్సరాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, ఈ 2 సంవత్సరాలు మళ్ళీ కేబినెట్ మంత్రిగా ఎలివేట్ చేసి గౌరవ ప్రధానమంత్రి గారు నాకు సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా పార్టీని ఏది అడగలేదు. ఈరోజు వరకు కూడా నేను మంత్రి అవుతానో మంత్రి కావాలనో అందులో కేబినెట్ మినిస్టర్ కావాలనో హోంమంత్రి సహాయ శాఖ కావాలనో ఏది కూడా నేను అడగలేదు. పార్టీయే ఏ ఆదేశిస్తే ఆదేశిస్తూ ఆదేశాలను పాటిస్తూ 1980 నుంచి ఈరోజు వరకు కూడా పార్టీ సైనికుడిగా పనిచేశాను. నాకు పార్టీకి మించింది ఏమీ లేదు. పార్టీయే నా శ్వాస. కాబట్టి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి ఒక క్రమశిక్షణలైనటువంటి కార్యకర్త నేను. జాతీయ నాయకత్వము అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము అందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ చర్చించుకొని వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటే పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. ఒక సమిష్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, సీనియర్ నాయకులు, అజాత శత్రువు మన స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతూ యువమోర్చా అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు అధ్యక్షుడిగా 2014లో
ఆయన అధ్యక్షతన మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానమంత్రి అవడం కేంద్ర మంత్రిగా దాదాపు 3 దశాబ్దాలు ఎక్స్‌పీరియన్స్ తో ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ బలమైన కార్యకర్త కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా నియమించినందుకు జేబీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా సీనియర్ నాయకులు 6 సార్లు 7 సార్లు శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గారిని ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ గా నియమించినందుకు ఈ రెండు నియమకాల కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో 2014 లో మొట్టమొదటిసారి మోదీ గారు ప్రధానిగా అవడం జరిగింది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఇస్ ఎ లక్కీ హ్యాండ్ 2023 లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతది 2024 లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు కూడా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాల కార్యకర్తలకు గాని ప్రజలకు గాని బ్రహ్మాండమైన మెసేజ్ ఇవాల నడ్డా గారు ఇవ్వడం జరిగింది బండి సంజయ్ గారు చాలా అగ్రెసివ్ గా పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయడం జరిగింది ఆయన కూడా ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా ముగించుకొని ఒక నిజమైన కార్యకర్తగా ఆయన రుజువు చేసుకోవడం జరిగింది ఆయనకి ఆయన టర్మ్ సక్సెస్ఫుల్ గా పార్టీని బలోపేతం చేసినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ పూర్తిగా ఐకమత్యంగా టిఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తది
We will all work together.